నేను మీ బాంబు బాబులు. శ్రీ బబ్లు, నువ్వేం ట్రై టైంలో? సరే లోపల రా. వీడేంటి ఇలా ఉన్నాడు? ఏరా, వాటర్ తాగుతావా? వద్దక. ఏంట్రా ఈ టైంలో వచ్చావు? ఇంట్లో అంతా ఓకేనా? ఇంట్లో అంతా ఓకే. డబ్బులు ఏమైనా కావాలా? డబ్బులే వద్దక, క్యాజువల్ గా చూద్దామని వచ్చాను అంతే. నువ్వు బాగున్నావు కదా? బాగున్నా. ఎందుకు అవుతున్నా? నీ టీషర్ట్ చూస్తే నవ్వొస్తుంది. ఈ టీషర్ట్ చూస్తే నీకెందుకు? అప్పుడు అమ్మా, నా 2000 కనిపించట్లేదు, ఎక్కడ చూసావా? నేను చూడలేదే, నువ్వే ఎక్కడో పడేసుకుని ఉంటావు, చూసుకో. నానా, నా 2000 ఏమైనా చూసారా? నేను చూడలేదమ్మా, అక్కడెక్కడ ఉంటుంది. రే బబ్లు, నా 2000 కనిపించట్లేదు, నువ్వేనా చూసావా? 2000 నేనేం చూడలేదే, అది నాకేంటి అంత అవసరం? అవునా, సర్లే. వెళ్ళు. అవును, ఈ టీషర్ట్ ఎక్కడిదిరా? అమ్మ డబ్బులు ఇచ్చింది కొనుక్కోమని, మొన్న కొనుక్కున్నాను. నేనెప్పుడు కొనేసి ఇచ్చాను రా నీకు? నిజం చెప్పరా, ఆ టీషర్ట్ ఎంత? 2000 రూపీస్. ఎంతరా ఇది? 1100 అన్న, డెడ్ చీప్. 1100? యప్. రేయ్, 3 మీటర్ క్లాత్ తీసుకుని 300 రూపాయలకి మన వీధి తీవ్ర భాషాకాడు 3 జతల బట్టలు కొడతాడు, పనికి మాల్ని ఎదవా. నువ్వు కుట్టించుకో అయితే. నువ్వేం కొన్నావమ్మా? ఇది కొన్నాను నాన్న. ఎంత తల్లి? 2500 నాన్న. 2500? ఇది పద్ధతి అంటే, ఇది ప్లానింగ్ అంటే. ఇక్కడ 2500 పెట్టింది అనుకో, ఇంకో చోట తగ్గిస్తుంది. దానికి డబ్బు విలువ తెలుసు, అది ఉద్యోగం చేస్తుంది కదా. నీకేం తెలుసు? ఉదయం 10 గంటలకు లేచి పందెం కొళ్ళ తిని పందిరా తిరగడం తప్ప దీనికి తోడు వెనకాల 10 సబ్జెక్టులు. పనికి మాలి అదవా. డాడీ, నేను బీటెక్ కాలేజ్ చేద్దాం అనుకుంటున్నాను డాడీ. అంటే నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే జాయిన్ అవుతున్నారు, అది కాకుండా కాలేజ్ ప్లేస్మెంట్స్ కూడా వస్తాయంట ఎక్కువ. సరేరా, నీ ఇష్టం. ఏం అక్కర్లేదు, నేను చదివిన కాలేజ్లోనే నువ్వు చదువుతావు అంతే. లేదు, నేను కాలేజ్లో జాయిన్ అవుతాను. అవసరం లేదు, నేను చెప్తున్నాను కదా అంతే. ఇప్పుడు చూసిన అలా మధ్యలోకి వస్తుంది. ఎలా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అదే కాలేజీలో జాయిన్ అవుతున్నారట కదా, ఆయన కాలేజ్ కూడా బానే ఉంటుంది కదా, ఎందుకు వద్దంటున్నావు? అది కాదు నాన్న, వాడికున్న బ్రెయిన్ కి పీతం కాలేజ్లో జాయిన్ చేస్తే పాస్ అవ్వడం కష్టం. అదే నా కాలేజ్లో జాయిన్ చేస్తే నాకు తెలిసిన లెక్చరర్స్ ఉంటారు కాబట్టి సపోర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అది కరెక్టేలే, ఏమైనా వాడు బాగుపడమే కదా మనకు కావాల్సింది. బబ్లు, త్వరగా రారా, నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది. వచ్చేస్తున్నా 5 మినిట్స్. బేబీయా, ఈరోజు మార్నింగ్ 5 కి రాలేను, 6 కి కలుద్దాం మన స్పాట్ లో. బై ద వే, ఈరోజు బాక్స్ వద్దు, బార్బెక్యూ ముద్దు. వీడి ముఖానికి ప్రాసలు ఒకటి చెప్తారా, దొరికాడు. 1 2 3 4 5 6. సారీ నాన్న. చేయరా, చూసుకోవడం తెలీదా? చూడలేదు నాన్న. బురదలో పంది పిల్ల గెంతినట్టు గెంతుతున్నా. ఎక్సైజ్ నానా. ఇంతకీ ఈ మధ్య ఉదయాన్నే లేవడాలు, వాకింగ్లు జాగింగ్లు చేస్తున్నావు, ఏంటి సంగతి? హెల్త్ కాన్షియస్ ఉండాలన్న మనిషి నాక. చూడు టమ్మి అంత ఎలా వచ్చేసిందో, మొత్తం తగ్గించేదాన్ని ఫిక్స్ అయిపోయాను. అందుకే ఈసారి ప్రతిరోజు మార్నింగ్ 6 అయితే వాకింగ్ వెళ్ళిపోతా. వెళ్ళాలి నానా, వెళ్ళాలి. ఒక్కోసారి 5 గంటలకు వెళ్ళాలి, ఒక్కోసారి 6 గంటలకు వెళ్ళాలి, కుదరకపోతే 7 గంటలకు కూడా వెళ్ళాలి. ప్రకృతి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. ప్రకృతి సహకరించడం ఏంటమ్మా? అంటే అదే నాన్న, వాకింగ్కి వెళ్తాడు కదా, గేట్ ఓపెన్ చేసేవాడు 5 గంటలకు వస్తాడో 6 గంటలకు వస్తాడో 7 గంటలకు వస్తాడో తెలియదు కదా, అప్పుడు వెళ్ళాలి అంటున్నా. ఓహో, నేను ఇంకేదో అనుకున్నానులే అమ్మా. ఇదేంటి కొంచెం తేడాగా మాట్లాడుతుంది.
నాకెందుకో డౌట్ వస్తుంది. 1, 2, 3, 4. అమ్మా ఇల్లు వస్తానమ్మా. అన్నా ఉండు, లంచ్ బాక్స్ కట్టేశాను. నీకు ఇష్టమైన గుత్తు వంకాయ కూర పట్టుకెళ్ళి కానీ ఉండరా? లేదమ్మా, నేను డైట్ లో ఉన్నాను. అవునవును, బార్బెక్యూ అని కొత్త డైట్ లేమ్మా. అక్కడ ముద్దు ముద్దుగా పెడతారు. ఆ ప్రేమ ముందు నీ ప్రేమ అంతలే. దీనికి మొత్తం తెలిసిపోయింది. దీంతో కాంప్రమైజ్ అవడం బెస్ట్. మొత్తం బాగుందా? నా కాలు మొక్కల 1, 2, 3. అక్క, నీకు తెలిసిన సంగతి నాకు తెలుసు, నాకు తెలిసిన సంగతి నీకు తెలుసు, కనుక కాంప్రమైజ్కి వద్దాం. నీకు దండం పెడతాను, నాన్నకి చెప్పు, నీకు దండం పెడతాను అక్క, ప్లీజ్ అక్క. సరే అయితే పంచే. నాన్న కొత్త మండా నాకే. థ్యాంక్స్ నాన్న, పండిచ్చాను. కోతేశాలు వేసేవనుకో. అస్సలేను, చీరేస్తాను. ఆ చీరే మొత్తం అస్సలేను. ఉండి ఒక రైడ్ వేసుకుని వస్తాను. జాగ్రత్త. నువ్వు వెళ్ళ. భలే ఉంది నాన్న కొత్తగానా. బండిని పూర్తిగా తొడవడం మానేశాడు పనికి మాలని. అతవా చూడు ఎలా ఉందో. రే బబ్లు, ఏంటన్నా? ఇదేంట్రా ఇది? దొరికేశాను. అంటే అది మొన్న లెఫ్ట్ సైడ్ వెళ్తే, రైట్ సైడ్ వెళ్తే స్ట్రైట్ కూడా వచ్చి ఒకటి గుద్దీసాడు. దానివల్ల చిన్న గీత పడింది. అబ్బా గీత ఏంట్రా? గీత బండి ఇంకోసారి దీనికి ఇప్పుడు బండి అవసరం. బండి కొన్నారా? అవునమ్మా. లేదే, దొబ్బుకొచ్చారు. ఎంత బాగుందో. థ్యాంక్ యూ నానా. ఒక రైట్కి వెళ్ళొస్తా నానా. వెళ్ళమ్మా. ఇంక ఇది భూమి మీద నిలబడదు. కొత్త బండి అని ఇది. పోరా. ఎలా మూని ఎక్స్ట్రా. జాగ్రత్త తల్లి. జాతకెళ్ళు, పడిపోతావు. సారీ. ఇవి తగ్గించుకుంటేనే మంచిది. ఏంటి అక్క ఇంకా రాలేదు? మేబీ షీ వెంట సమ్వేర్. షిట్ మ్యాన్. దొరికేశాను. ఎదవ కోతేశాలు ఈడు. అమ్మ ఇంకా రాలేదని నేను కంగారు పడుతుంటే నాన్నగారు ఏమంటారో ఏంటో. అమ్మా, ఇదేంటి ఇంత అమాయకంగా వస్తుంది? ఏంటమ్మా నడుచుకుని వస్తున్నావు? బండి ఏది? బాబాకి దండం పెట్టుకుంటుంటే బండి పోయింది నాన్న. ఇదిగో ఇలాంటి ఎదవెవడో దొబ్బేసి ఉంటాడు. అయ్యే ఉంటది నాన్న. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. మీ అక్క బండి పోయిందంట, వెళ్ళి పోలీస్ కంప్లైంట్. ఎవరు లేరు కదా? సైలెన్స్. ఎక్కడికి వెళ్ళావు? కంబైన్ సినిమాకి. లే దగ్గరికి రా. లేరా దగ్గరికి రా, దగ్గరికి రా అని చెప్పానా? ఏం స్ప్రే రా ఇది? మందు వాసన కొడుతుంది. ఆయన కమ్మే స్టడీస్ అని ఇంత లేట్ ఏంటి? వెళ్ళి పడుకోపో. నాతో చెప్పే వెళ్ళాడులే నాన్న, మీరు వెళ్ళి పడుకోండి. అలాగేనమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు బుద్ధి లేదా? ఇంకోసారి ఫోన్ చేస్తే చూడు. రౌండ్ వేస్తుంది. ఎవరికే డబ్బులు పెడుతున్నా? ఏం లేదరా, ఎవడో సతాయిస్తున్నాడు ఐ లవ్ యూ అని. ఎవడాడు? పర్లేదులేరా. ఎవడాడు? అంత ఇంపార్టెంట్ ఏం కాదులేరా, వదిలే. ఎవడాడు? రా బబ్లు. ఏంటి ఇడు కొట్టకుండా మాట్లాడుతున్నాడు? అయిపోయాడు వీడు. రే వద్దని చెప్తున్నా, చెప్పింది విను. వద్దు. మెసేజ్ పంపుతావరా, సిగ్గు నగలికు.
అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మ, ఎరా ఇంట్లో చెప్పలేదా? ఇక్కడే ఉన్నాడమ్మా. నువ్వేం కంగారు పడుకు, నా దగ్గరే ఉన్నాడులే, రేపు పొద్దున్న పంపించేస్తా. ఏంట్రా నువ్వు అమ్మకి చెప్పకుండా ఇంత అర్ధరాత్రి, ఏమైంది? నిజం చెప్పాలంటే నేను చాలా మిస్ అవుతున్నా నాక. నువ్వు ఇంట్లో ఉన్నాను సేపు నాన్నకి నాకు ఏదో గొడవ పెడుతూ ఉండేదానివి, నన్ను ఇరికిస్తూనే ఉండేదాన్ని. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేది తెలుసా? ఎంత కోపం వచ్చేదంటే నువ్వెంత త్వరగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా అన్నంత కోపం వచ్చేది. కానీ ఇప్పుడు తెలిసింది నీ వాల్యూ ఏంటో. ఇప్పటికే నేను హ్యాపీగా ఉన్నాను, మమ్మీతో డాడీతో ఇద్దరితో హ్యాపీగానే ఉన్నాను. కాకపోతే ఒక చిన్న లోటు, అబ్బా ఈ టైంలో అక్కుంటే బాగున్ను అనే ఒక చిన్న లోటు అంతే, అంతకుమించి ఇంకేం కాదు. చాలా మిస్ అవుతున్నాను అక్క. తెచ్చోడా, ఎప్పుడు నాన్న అదంటాడు ఇదంటాడు అంటూ ఉంటావా? నాన్నకి నాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం రా, తెలుసా? అమ్మకి నాన్నకి నీ మీద చాలా కలలున్నాయి. నువ్వేదో కలెక్టర్ అయిపోతావని కాదు, నీ కాళ్ల మీద నువ్వు నిలబడతావని. బాగా చదువుకోరా. సరే ఇవి ఎప్పుడు ఉండవే, కానీ ఐస్ క్రీమ్ తిందాం పదా. ఇప్పుడా? పదా. మరి బావలేరా? బావతో మనకేం పనిరా, పదా. హాయ్ హాయ్ ఎవరీవన్, మా వీడియో మీకు డెఫినెట్గా కనెక్ట్ అయ్యి ఉండదు. హాయ్ హాయ్ అమ్మా. లిప్సికా, నువ్వు చెప్పు తల్లి. హలో ఎవ్రీబడి, నేను లిప్సికా. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీరు కూడా మీ అక్కతో ఇలాంటి మూమెంట్స్ ఏమైనా ఉండి మీరు కనెక్ట్ అయ్యుంటే డెఫినెట్గా కనెక్ట్ అయ్యే ఉంటారు. అయి ఉంటే మటుకు డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బామ్ చెక్ బాబులు. చేసించాలు, చదువుకుందు పద. ఏంట్రా బాబు పనివాడు, అసలు 550 అయిందా? వెళ్ళిపోదాం ఈరోజుకి. హే హాయ్ ధీరాజ్ సార్, కొంచెం వర్క్ ఉందమ్మా. అమ్మో వర్క్ సార్, 6 అయింది కదా సార్. సో వాట్, ఇది ఏమన్నా స్కూలా కాలేజా? బెలగొట్టడం ఇంటికి వెళ్ళిపోవడానికి నిన్న నుంచి ఏమన్నా వర్క్ చేసావా? ఇవ్వలేదు సార్. అడిగావా సార్? నిన్న. అది నిన్న, ఈరోజు? అడగలేదు సార్. చేస్తావా? చేస్తా సార్. చెయ్యి మరి, డూ ఇట్ ఫాస్ట్. వీడేడి వెళ్ళిపోయాడు సార్. స్మార్ట్ బాయ్ నీలాగ్గా, డూ ఇట్ ఫాస్ట్. అందరు వెళ్ళిపోయారా? చిది నమ్మ ఒంటి గంట.